నేను మీ గుంటి నాగరాజు. కొంచెం ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనంటే ఏంటి, నా జీవితం ఏంటి, నా లైఫ్ చేయాలంటే అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడుతున్నాను. ఇకపోతే నా జీవితం రైతు, అమ్మ నాన్న, వ్యవసాయ కుటుంబం, నా భార్య, చక్కగా నాకు సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ. వ్యవసాయం చేసుకుంటూ ఎవరన్నా పిలిస్తే, పెద్ద బాస్ కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఎవరన్నా పిలిస్తే వెళ్ళి 4 రూపాయలు ఇస్తే వాళ్ళు చెప్పిందలా చేయటం మన బాధ్యత. అది వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను. అది కత్తెరపాపుతో కానీ, ప్యాగిపెట్టి మచ్చతో కానీ, అదంతా కూడా వాళ్ళు చెప్పిందలా చేసాము. ఎందుకంటే 4 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి చెయ్యాలి, మన బాధ్యత. లేకపోతే వాళ్ళు ఊకోరు. 10 వీడియోలలో మన ఫేస్ చూపిస్తున్నారని చెప్పి పేరు కోసం, వాటి కోసం, వీటి కోసం చేసిన, అది నిజం. నేను చేసిన కత్తెరపాపుతో 3 సాంగ్స్, కత్తెరపాపుతోనే కాదు 46 ఫోక్ సాంగ్స్ చేశాను, 96 ఇంటర్వ్యూలు ఇచ్చాను, జబర్దస్త్, ఈటీవీ, మా టీవీ, అన్నిటిలో చేశాను, అన్ని షోలు చేశాను, టిక్టాక్ నుంచి కొన్ని 100 వీడియోలు చేశాను. అప్పటి నుంచి బ్యాడ్ కామెంట్లు, గుడ్ కామెంట్లు సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ మంచివాళ్ళు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజుకి కూడా ఒక సిస్టమ్ కానీ, ఒక ఐఫోన్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక ఇలాంటి ఏం లేకుండా ఒక సింగిల్ చిన్న ఫోన్తోనే ఇదే విధంగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. అమ్మ నాన్నతో పాటు వండుకుంటా, అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా, నా కొడుకుని బడికి పంపించుకుంటా, నా భార్య సపోర్ట్తో దేవుడి గుళ్ళ వీడియోలు, వ్యవసాయం వీడియోలు, అన్ని రకాలుగా ఫుడ్ వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నాం. సడన్గా నాకు ఈ మధ్య ఒక కోరిక పుట్టింది. నన్ను నేను ఎమ్మెల్యేగా నిలబడకూడదా, ఎమ్మెల్యేగా నిలబడితే ఏంటి, నాకు డబ్బులు ఎంత, చాలామంది డబ్బులు కూడా వేశారు కదా, ఎంత వేశారో కూడా నేను చెప్తాను. సడన్గా ఎమ్మెల్యేగా నేను నిలబడితే ఏమవుతుంది, నిలబడాలి, నన్ను చూసి నేను గెలవను. ఫ్రెండ్స్, ఎమ్మెల్యేగా నిలబడితే మనం ఎందుకు గెలుస్తాం, గెలవమని నాకు ముందే తెలుసు, నాకే కాదు మీకే తెలుసు. కొన్ని ఓట్లు పడతాయని కాదు, నాకు ఓట్లు గురించి కాదు, నేను నిలబడాలి. నన్ను చూసి చదువుకున్న వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు రావాలి అనే ధ్యేయంతో నిలబడ్డాను. చాలామంది సపోర్ట్ చేస్తామన్నా, నీ ఎమ్మటి తిరుగుతావు, మాకు బైకులలో పెట్రోల్ కొట్టి, నీ ఎమ్మటి తిరుగుతావు, మాకు ఫుడ్ పెట్టి అన్నారు. నాకంత స్తోమత లేదు కాబట్టి ఎవరూ వద్దన్నా, ఒక్కనే తిరుగుతాను నేను అని చెప్పి నా ఒక్కరిని చూసి చాలామంది నిలబడాలని చెప్పి ఆధ్యాయంతో తిరిగాను. ఎమ్మెల్యేగా పోటీ చేశాను, చాలా కష్టాలు, బాధలు ఎదుర్కొన్నాను, నిజంగా ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్. కాకపోతే నాది ప్రతిదీ తెలుసు కాబట్టి మీకు అన్ని యాక్టింగ్ అనిపిస్తుంటుంది నాది, కానీ నేను చెప్పేయండి కొన్ని కొన్ని అన్ని నిజాలే దాదాపు. అయితే నిలబడ్డాను, అది 54 ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నాను. తర్వాత ఎంపీగా కూడా పోటీ చేస్తాను. ఇక ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ చిల్లర వీడియోలు ఎందుకు, డాన్స్ వీడియోలు ఎందుకు, ఎమ్మెల్యేగా చేసేవాళ్ళంటే మరి ఎమ్మెల్యే డాన్సులు వేస్తేనే, రకరకాల విచిత్రమైన డాన్సులు వేస్తేనే వ్యూస్ వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, వ్యూస్ కోసం, పైసల కోసం నువ్వు ఏమైనా చేస్తావా అంటారు. సరే, వ్యవసాయం వీడియోలు పెడితేనే వ్యూస్ రావు, సరే నా తిప్పలు నేను పడుతున్నాను. కానీ ఫ్రెండ్స్, ఎమ్మెల్యేగా నిలబడితే చాలామంది తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ కూడా నీకు ఓటేస్తామని చెప్పారు. కానీ ఫ్రెండ్స్, ఒక్కరు నా మా పక్కమటోళ్ళు, మా ఊరోళ్ళు, మా బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఓటేస్తామని చెప్పి ఓటు వేయలేదు. మొత్తం కూడా వేరే వాళ్ళకి వేసుకున్నారు. సరే ఓకే, నేను డబ్బులు లేదు కాబట్టి ఇక్కడ ఖమ్మంలో ఓటుకి 7,000 ఇచ్చారు కాబట్టి మనకి వేయరా అనేది మాట నిజం. సరే అది ఓకే, ఎమ్మెల్యేగా నిలబడ్డ ఓట్లు వేయలేదు. నా పంట పోయిందని గుండె పగిలిపోయి ఫ్రెండ్స్, మొత్తం ఉరిపోవడంతా ఆగమైంది. ఇప్పుడు నీళ్ళంతా ఎండిపోయినాయి కాబట్టి, ఎండిపోయిన తర్వాత దాన్నే ఇక కూలోళ్ళు రాక మేమే కోసుకుంటున్నాం. కూలోళ్ళు రారు, బురదలో పడ్డది ఎట్ట వస్తుంది. ఇక ఆనందంగా కొద్దిగా పోట్లు అయితే దాన్ని మేమే కోసుకుంటున్నాం. పంట పోయింది హెల్ప్ చేయమని పెడితే దాన్ని కామెడీ వ్యవహారంగా, అంటే పంట పోవటం ఏంటి, నువ్వు మన ఎమ్మెల్యే నిలబడ్డావుగా, నీకు డబ్బులు తక్కువ ఏంటి. నేను, నా ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, నాకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, మోజీలో 1.5 ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 100,000 మంది ఉన్నారు. వీళ్ళల్లో కొంత గొప్పగా నాకు సహాయం చేస్తే కొద్దిగా గొప్ప మేలు అవుతుంది అనే ఉద్దేశంతో, అది కూడా నా ఫ్రెండ్స్ చెప్పారు, అదే నీకు పంట పోయిందన్నావు కదా, నువ్వు యూట్యూబ్లో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెట్టు, ఎంతో కొంత సహాయం చేస్తారు నీ ఫాలోవర్స్ అంటే, మా వైఫ్ వద్దన్నది. కానీ సరే చూద్దాం, నా వాళ్ళు ఆదుకుంటారని పెట్టాను. కానీ ఫ్రెండ్స్, ఒక్కళ్ళు సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. సపోర్ట్ చేయకపోగా
24 గంటలు ఫోన్ చేసి నేను నెంబర్ పెట్టిన సహాయం చేయమని పెడితే అది పక్కగా పెట్టి అన్న అన్నం తిన్నావా బాగున్నావా అన్న నేను అది అన్న ఇది అన్న అని చెప్పి కొంతమంది తిట్టడం పిచ్చి పిచ్చి చేయటం చాలా ఇబ్బంది పెట్టారు నాకు అనిపించింది. ఈ డబ్బులు అవసరమా మనం మళ్ళీ ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం పడబడ్డదిలే వీళ్ళతో ఈ బాధలు ఏంటి ఫోన్లు ఏంటి అని చెప్పి తెల్లవారు ఫోన్లు అవసరం అని చెప్పి నేను ఎమ్మటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలని డిలీట్ చేశాను. కావాలంటే మీరు చూడండి వీడియోలు ఒకటి ఉండవు, డబ్బులు సహాయం చేయండి అనే వీడియోలు ఉండవు. నాకు అనిపించింది డబ్బులు సహాయం చేయలేదు, ఓట్లు వేయలేదు, కత్తర్బాబుతో స్వాతి నాయుడుతో పెద్ద బాస్తో వీడియోలు చేస్తేనేమో మిలియన్లలో చూస్తున్నారు, వ్యవసాయం వీడియోలు దేవుళ్ళకుళ్ళ వీడియోలు ఇవి పెడితేనేమో చూడట్లేదు. ఈ జనము మరి వీళ్ళు జనం మా ఎందుకు సపోర్ట్ చేయలేదు? సరే అంటే పొట్టతిప్పల కోసం తీసుకున్న తప్ప నేను నా క్యారెక్టర్ పరంగా మాత్రం మా వైఫ్కి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, మా ఊరు మొత్తం తెలుసు మనం ఎలాంటి వాళ్ళం అంటే ఓన్లీ యాక్టింగ్ పర్పస్ వరకే ఏదైనా కెమెరా ముంగాలు బిల్డప్ వరకు వేస్తుంటాను తప్ప కెమెరా ముంగ నేను కొంచెం సరదాగా ఉంటాను, చాలా సరదాగా ఉంటాను, ఫన్నీగా ఉంటాను, కామెడీగా ఉంటాను. నా బాడీ అలా నాతో మీరు మాట్లాడితే తెలుస్తుంది. ఆ కెమెరా ముంగాలు చేసిన వ్యవహారాలు అవన్నీ యాక్టింగ్ కోసం పట్టుకోడి కోసం 4000 ఇస్తానంటే పే చేశాను, ఈవెంట్లు చేశాను, తర్వాత ఫేమ్ కోసం అన్ని వీడియోలు చేశాను, 4 రూపాయలు సంపాదించడం కోసం కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, కష్టపడి వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతో కొన్ని యూట్యూబ్ డబ్బులతో కలిసి ఇల్లు కట్టుకున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము. మరి ఇంత నా గురించి మొత్తం తెలుసు, అయినా కూడా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఫేక్ అకౌంట్లు పెట్టుకొని బ్యాడ్ కామెంట్లు పెట్టడం, ట్రోల్ చేయటం, తర్వాత హెల్ప్ చేయకపోవటం, ఓట్లు వేయకపోవటం ఇవన్నీ చూసింది నిన్న మొన్న. నాకు చూసి వీళ్ళు ఎంత చేసినా ఎంత మంచి వీడియోలు చేసినా కూడా వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు. ఇక నుంచి తెంగర వీడియోలు చేద్దాం, తెంగర వీడియోలు అయితే వ్యూస్ వస్తున్నాయి, 4 రూపాయలు వస్తున్నాయి అని. ఎందుకంటే మంచి వీడియోలు చేస్తుంటే వ్యూస్ రావట్లేదు, పైసలు రావట్లేదు, కనీసం తెంగర వీడియోలు చేసుకుందాం, నాకు వచ్చిన అప్పులు బాధలు అన్నీ కూడా తీసుకుందాం అని చెప్పి తింకర వీడియోలు చేయడం మొదలుపెట్టాను. ఎలాగో మీరు మంచి వీడియోలు సపోర్ట్ చేయట్లేదు, అన్న పంట పొలం పోయిందన్న సపోర్ట్ చేయట్లేదు, ఇక అందుకనే తింగర వీడియోలు చేద్దాం. వీళ్ళకి తింగరే కరెక్టు, నన్ను సపోర్ట్ చేయట్లేదు, తింగర చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి, 4 రూపాయలు వస్తున్నాయి అని బాధతో చేస్తున్నాను తప్ప ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. నన్ను మీరు ఏమన్నానుకోండి, నా గురించి మొత్తం తెలుసు మీకు, ఏ టు జెడ్ నా జీవితం మొత్తం యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టాను, నేను ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, ఏ ఊరు పోతుంది, ఎలా తింటుంది, ఏమి ఎన్ని కూడా పెట్టాను. మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇక మీరు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వీడియోకి బ్యాడ్ కామెంట్లు పెట్టడం, ట్రోల్ చేయటం, విపరీతంగా ట్రోల్స్ కాల్ చేయటం, అంటే నాకు రాత్రి కొంతమంది ఫోన్లు చేసి బీభత్సంగా బూతులు హెచ్చరించి చేయటం, అంటే 10 మంది కలిసినప్పుడు నవ్వుతున్నారు పిల్లగాళ్ళు, అంటే వాళ్ళు ఏజ్ తక్కువ, 22 ఇయర్స్ ఆ ఏజ్లో ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళు మంచిగా చూసుకోరు, ఇక మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అంత చెడు అనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ ఒక విషయం ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మమ్మ నాన్న మంచిగా చూసుకుంటూ, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఎవరన్నా ఈవెంట్కి కానీ షూటింగ్స్ కానీ ఉన్నాయని పిలిస్తే, నిన్న హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు పిల్లగాలు వచ్చారు, అన్న ఇంటర్వ్యూ చేయాలన్నా అన్నారు, చేయి తమ్ముడు అన్న డబ్బులు కావాలి అన్న, నేను ఇంటర్వ్యూ డబ్బులు ఇచ్చుకుంటూ అన్న అన్నారు, మీ ఇష్టం తమ్ముడు అన్నారు, నీ ఇష్టం తమ్ముడు అన్న, ఎంతో కొంత ఇచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేశారు తెలుసా అన్న, కాంట్రవర్సీ కావాలన్న మాకు, ప్లీజ్ అన్న కాంట్రవర్సీ కావాలన్న, మీ కత్తిరబాబు గురించి, స్వాతి నాయుడు గురించి, అగ్గిపెట్ట మచ్చ గురించి, తర్వాత నీ ఏక్స్ గురించి అన్నీ అడుగుతూ ఉంటాం, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతుంటాం, మాకు సమాధానం చెప్పన్న అన్నారు. తమ్ముడు మరి నీ బ్యాడ్ అయితే తమ్ముడు అంటే అన్న ప్లీజ్ అన్న, నీ డబ్బులు ఇస్తున్నాను అన్న, మరి మా యూట్యూబ్ ఛానల్ లేవాలిగా తమ్ముడు అన్న అన్నారు. సరే తమ్ముడు, సరే నా వల్ల మీరు బాగుపడతారంటే కాంట్రవర్సీ అని చెప్పి, కావాలని కాంట్రవర్సీ క్వశ్చన్లు వాళ్ళు వేయటం, నేను ఆన్సర్లు చెప్పటం, పెద్ద వాసు కూడా అంతే, కావాలని కాంట్రవర్సీ వాళ్ళు చేయటం, నేను ఆన్సర్లు చెప్పటం, అర్థమవుతుందా? ఎట్టుకూడి మన మీద కాంట్రవర్సీ చేసి వాళ్ళు పైసలు తప్పించుకుంటున్నారు, మరి మనకి 4 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇదంతా కూడా వ్యాపారం, బిజినెస్. ఇక నేను నా వ్యక్తిగతంగా అయితే ఫ్రెండ్స్, నేను చాలా ఇక వద్దులే, మొత్తం ఆల్రెడీ అన్నీ చెప్పాను కదా, ప్లీజ్ సపోర్ట్ దయచేసి, ఎంత చెప్పినా ఇంతే ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. నాకు మొన్న డబ్బులు ఎన్ని వేశారంటే ఫ్రెండ్స్, 8000 రూపాయలు వేశారు ఫ్రెండ్స్, 8000 రూపాయలు, ఒకళ్ళు 1000 రూపాయలు, ఒకళ్ళు 500, ఒకళ్ళు 300, ఒకళ్ళు 200, ఒకళ్ళు 100, ఒకళ్ళు 50, ఇంకా ఎక్కువ శాతం 1 రూపాయి ఫ్రెండ్స్, మొత్తం 1 రూపాయి వేశారు. సరే 1 రూపాయి డబ్బులు కావాలంటే డబ్బులే, కానీ 8000 రూపాయలు వేశారు. సరే అయ్యో డబ్బులే, సరే 8000 వేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా
ఆ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతో కొంత సహాయం చేశారు. ఇక మీ మెయిల్ మర్చిపోలేను. నేనైతే కామెంట్ పెట్టండి, ఏ వీడియోలు చేయాలి, ఎలా చేయాలి, నేను మాట్లాడేందుకు తప్ప రైటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.